వసలాతు వసలాం అలా రహ్మతుల్ లిల్ ఆలమీన్ ముహమ్మదు వఅలా ఆలిహి వసహ్బిహి వమన్ వాలాహు ఇలా యౌమిద్దీన్. ప్రియ దర్శకుల్లారా, గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నా పేరు సయ్యద్ అబ్దుస్సలాం. నేను ప్రసంగించబోయే అంశం ఇస్లామీయ ప్రవర్తన. ప్రియ దర్శకుల్లారా, ప్రవర్తన ఓ అద్దం, ఏ మనిషి ప్రతిబింబమైనా అందులోనే. ఒక వ్యక్తి ఎలాంటివాడో అతని మాట, అతను నడిచే బాట చెప్పకనే చెప్పేస్తుంది. కనుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటి తెలుసా? బుఇస్తు లి ఉతమ్మిమ మకారిమల్ అఖ్లాక్, నైతిక ప్రమాణాల పరిపూర్తికై నేను ప్రభవింపజేయబడ్డాను. కనుక సత్ప్రవర్తన అనేది సద్భావానికి సోపానం. దీని విశిష్టతను తెలియజేస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, లా తహ్కిరన్న మినల్ మఅరూఫి షైఆ వలౌ అన్ తల్కా అఖాక బివజ్హిన్ తలీక్. మేలుకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని మీరు చులకనగా చూడకండి, మీ సోదరునితో నగుమోము సంభాషణ అయినా సరే అన్నారు. సత్ప్రవర్తన సంపూర్ణ విశ్వాసానికి సోపానం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అక్మలుల్ ముమినీన ఈమానన్ అహ్సనుకుం ఖుల్క అన్నారు. ఈమాన్ పరంగా మీలో పరిపూర్ణులు ఎవరు అంటే, సత్ప్రవర్తన పరంగా ఎవరైతే మంచి యొక్క ప్రవర్తన కలిగి ఉంటారో వారే అన్నారు. ప్రేక్షక మహాశివులారా, మౌనంగానే ఎదగమని చెట్టు నీకు చెబుతోంది, ఎదిగే కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది అన్నాడు ఓ కవి. కాబట్టి మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. మనలో పెరిగే విద్య కానీ, విజ్ఞానం కానీ, అలాగే పెరిగే ధనం కానీ, హోదా కానీ, అంతస్తు కానీ మనలో వినయాన్ని పెంచాలి. కానీ విర్రవీగే గుణాన్ని అది మనలో పెంచకూడదు. విర్రవీగే వారు చాలా విర్రవీగారు. అలా విర్రవీగిన వారు తమలోని మహత్తు గొప్పదని ఎంచి తన సత్తాకు తానే మత్తెక్కి కళ్ళు పైకెక్కి ఎత్తలేని బరువు నెత్తి కించిత్తైన కదపలేక విసుగెత్తి ఎత్తైన శిఖరాల నుంచి పడి చిత్తైన ప్రముఖులు ప్రపంచ చరిత్ర నెత్తి చూసే చాలామంది ఉన్నారు. ఒక కారును కానీ, ఒక హామాను కానీ, ఒక నమ్రూదు కానీ వీరు నియంతల్లా వ్యవహరించారు, గర్విష్ఠుల్లా వ్యవహరించారు. అయితే దానివల్ల వారికి వనగూడింది ఏమిటి? కనుక అల్లాహ్ సుబ్హానాహు తఆలా ఖురాన్లో అంటున్నాడు, గర్వం ఒక దాసుడికి ఏ విధంగానూ తగదు, గర్వించే వారిని అల్లాహ్ సుబ్హానాహు తఆలా సుతరాము ఇష్టపడరు. ఆ విషయానికి వస్తే గర్విష్ఠి అనేది స్వర్గపు సువాసనను కూడా ఆగ్రాణించలేరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అల్లాహ్ సుబ్హానాహు తఆలా ఈ నిమిత్తం మనకు చేసిన హితోపదేశం ఏమిటంటే, వలా తంషీ ఫిల్ అర్ది మర్హా ఇన్నక లన్ తఖ్రికల్ అర్ద వలన్ తబ్లుగల్ జిబాల తూలా, నువ్వు భూమిపై నేలపై నిక్కుతూ నడవకు, ఇలా నువ్వు నడవడం వల్ల నువ్వు భూమిని చీల్చనూ లేవు, ఆకాశాల ఎత్తుకి నువ్వు ఎదగనూ లేవు, పర్వతాల్ని నువ్వు పర్వతాల ఎత్తుకి నువ్వు ఎదగనూ లేవని అల్లాహ్ సుబ్హానాహు వతాలా సెలవిస్తున్నాడు. ఈ విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవన విధానం ఏదైతే ఉందో అది మనందరి పాలిట అనేది ఆదర్శం. ఆయన దైవ ప్రవక్త అయినప్పటికీ, దైవ ప్రవక్తలందరికీ నాయకుడు అయినప్పటికీ, అల్లాహ్ తర్వాత సృష్టి మొత్తంలోనే
గొప్ప వ్యక్తి అయినప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు గర్వాన్ని ప్రదర్శించేవారు కారు, ఎప్పుడు ఆడంబరాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రదర్శించేవారు కారు. పైగా వ్యక్తి అతను ఎవరైనా ముస్లిమైనా ముస్లిమేతరులైనా ఎవరితోనైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ఉత్తమంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యవహరించేవారు. కనుక మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా చెబుతున్న మాట ఏమిటంటే, లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, మీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో మీ పాలిట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో గొప్ప ఆదర్శం ఉంది. మన మాట కొనసాగుతుంది, అయితే ఓ చిన్న విరామం తర్వాత. ప్రియ దర్శకుల్లారా, గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి మరొక్కమారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. పెద్దలన్నమాట, అల్ ఇనావు యందహు బిమా ఫీహి, గిన్నెలో ఏ పదార్థమైతే ఉంటుందో నిండిన తర్వాత అదే బయటికి వస్తుంది అని. ఎవరు మనతో ఎలా ఉన్నా మనము మాత్రం ప్రజలతో మంచిగానే వ్యవహరించాలి. ఈ నిమిత్తం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన హితం ఏమిటంటే, లా తకూను అమ్యా, అంటే ప్రజలు మాతో మంచిగా మసలుకుంటే మేము కూడా మంచిగా మసలుకుంటాము, ప్రజలు మాతో చెడుగా వ్యవహరిస్తే మేము కూడా చెడుగా వ్యవహరిస్తాము అన్నట్టుగా మీరు ఉండకండి. ప్రజలు మీతో మంచిగా వ్యవహరించినా మీరు మాత్రం మంచిగానే వ్యవహరించండి, ఒకవేళ ప్రజలు మీతో చెడుగా వ్యవహరించినా మీరు మాత్రం వారికి అన్యాయం చేయకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు. ఇదుఫా బిల్లతిహి అహ్సన్, కాలువలో పడి ఉన్న ఒక రూపాయిని శుభ్రపరచాలంటే అదే కాలువ నీళ్లు అనేవి సరిపోవు, మంచి నీళ్లు ఒక గిలాసు పోస్తే చాలు, అల్హమ్దులిల్లా అది పరిశుభ్రమైపోతుంది. కనుక మన పట్ల ఒకరు దురుసుగా వ్యవహరిస్తున్నారంటే, దౌర్జన్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నారంటే మనం మాత్రం వారి పట్ల ప్రేమపూరిత యొక్క ప్రవర్తనే కలిగి ఉండాలి. మనిషిలో అనేక దౌర్బల్యాలు ఉంటాయి, అతను దౌర్బల్యాల పుట్ట అయినప్పటికీ మన దౌర్బల్యాలను మనం అధిగమించాలి. మన ఇరుగు పొరుగు వారి పట్ల, మన స్నేహితుల పట్ల, మన బంధువుల పట్ల, మనకు పరిచయం ఉన్న పరిచయం లేని వ్యక్తులందరి పట్ల అల్హమ్దులిల్లా మనం సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఐపీసీ సర్వే ప్రకారం ఎక్కువ మంది ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వారు ఎవరంటే ఇతరుల సత్ప్రవర్తనకు ప్రభావితులైన వారి. ఇస్మాయిల్ అనే ఈ సోదరుడు పూర్వం క్రైస్తవుడు, తను ఇస్లాం స్వీకరించాడు అహ్మద్ దీదార్ గారి యొక్క పుస్తకాల్ని ఆయన లిటరేచర్ని చదివిన మీదట. అయితే అతను ఇస్లాం స్వీకరించినాక 4 సంవత్సరాల వరకు కూడా ఎంత బతిమిలాడినా భార్య ఇస్లాం స్వీకరించలేదు. 4 సంవత్సరాల తర్వాత ఓ రోజు నేను సైతం ఇస్లాం స్వీకరిస్తారని చెప్పుకొచ్చింది. కారణం అడగ్గా, మా యొక్క ఆయన ఇస్లాం స్వీకరించిన నాడే నాకు తెలిసిపోయింది ఇస్లాం ధర్మం సత్యమని. అయితే మా యొక్క పొరుగున ఉన్న ముస్లిం మా నాన్న యొక్క భూమిని అక్రమంగా అతను కాజేశాడు, కనుక ముస్లిములు అనేవారు దోచుకునేవారు ఉంటారు, దొంగలై ఉంటారన్న భావన నాలో ఉండేది. కనుక మొన్న రమజానులో అతను వెళ్ళి నాన్నతో క్షమాపణ వేడుకుని ఆ భూమిని తిరిగి ఇచ్చేశాడు. అతనిలో వచ్చిన ఆ మార్పు నాలో మార్పుకి కారణమైంది. అల్హమ్దులిల్లా నేను ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని. కనుక మనం మన ప్రవర్తను చక్కదిద్దుకోవాలి. మన ప్రవర్తన ఒకరిని ఇస్లాం వైపు ఆహ్వానించేలా ఉండాలి, కానీ ఇస్లాం స్వీకరించే మార్గంలో అడ్డుగోడగా ఉండకూడదు. అలానే మీరు మసలుకుంటారని భావిస్తూ ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబరకాతు వాఖిరు దావానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. Allah